అనంతపురం జిల్లా గార్లదేని మండలం కనంపల్లి సమీపన జాతీయ రహదారి పక్కన ఏపీఐఐసి కోసం అధికారులు 142 ఎకరాల అసైన్ భూమిని గుర్తించారు. ఏపీఐఐసి ద్వారా ఫ్యాక్టరీలు నిర్మించబడతాయని, తద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఏర్పడతాయని, రైతులు తమ ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని పలుమార్లు అధికారులు రైతులకు నచ్చెప్తూ వచ్చారు. కొంతమంది రైతులు ప్రభుత్వ అధికారుల ఒత్తిడి భరించలేక కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఈ తతంగమంతా గత 2 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు మరో నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతుల నుంచి సేకరిస్తున్న ఈ అసైన్డ్ భూముల్లో ఫ్యాక్టరీలు కాకుండా జగనన్న టౌన్షిప్ ఏర్పాటు చేసి ప్లాట్ల రూపంలో ప్రజలకు ఆ స్థలాలను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లో భాగంగానే అధికారులు రైతుల నుండి సేకరించిన భూములను ఏపీఐఐసి నుంచి అహుడాకు అప్పగించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా దశాబ్దాల నుంచి ఈ భూముల్ని నమ్ముకొని బతుకుతున్న తమ నుండి భూములను అధికారులు బలవంతంగా తీసుకోవడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అహుడా వైస్ చైర్మన్ మురళీకృష్ణ, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ భరత్ కుమార్ రైతుల భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు జాయింట్ కలెక్టర్తో మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఈ భూముల్ని నమ్ముకొని జీవనాధారంగా బతుకుతున్నామని, దయచేసి తమ పొట్ట కొట్టవద్దని రైతులు జాయింట్ కలెక్టర్తో వాపోయారు. రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకునే ప్రసక్తి లేదని జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా రైతులకు వివరించారు. అయితే భూమి ఇచ్చిన సారం లేము అడిగితే కూడా అది మా తాతల నుంచి అట్లా మా నాన్నలకు వచ్చింది. మా నాన్న నుండి మేము మీ ఇద్దరు అందములు మాకు చేసుకుని తింటాము. వచ్చింది 40 ఏళ్ళు వెళ్ళిపోయి మా సార్ తాతగారికి వచ్చింది. మా తాతగారి నుంచి మా నాన్న గారికి ఇచ్చుకున్నారు. ఫారం ఏం పేరు వచ్చింది? వెంకటప్ప చిన్న భీమన్న నారాయణమ్మ వాళ్ళ పేరుతో వచ్చింది. మాకు వచ్చి 7.5 ఎకరం సార్. మేము ఇద్దరు అన్నదమ్ములు తలాఖీలు చేసుకొని బావి తవ్వినారు మా తాతలు. మా బావిలు బోర్లు అప్పట్లో ఆయిల్ ఇంజిన్ అవి వేసుకొని బతికారు. మళ్ళీ మేము బోర్లు వేసుకున్నాము. చెట్లు పెట్టుకుంటే చెట్లు కాలం అయిపోయింది, కొట్టేసుకున్నాము. అదే సార్ ఆ చెట్ల కింద సార్ తెలుగు చెప్పలే పెద్ద చెట్లు అన్నీ ఆ చెట్ల కింద ఉన్నాయి సార్. మాకు మేమైతే దాని ముందే బతుకున్నాం సార్. మాకు వేరే ఆధారం అయితే లేదు. ఇంటికాడ సార్ ఉండాలి సార్. ఇంకా చెప్పండి సార్. ఆల్రెడీ మొక్కి చెప్పినాము, ఎంఆర్ఓ ఆర్డీఓ సార్ అందరికీ చెప్పినాము, జాయింట్ కలెక్టర్ చెప్పినాము. అయినా కూడా మీరు మమ్మల్ని ఒత్తిడి పెట్టి చెప్పండి. చెప్పండి ఏం చెప్తున్నారు? మేము భూమి ఏమని కోర్టు చేస్తున్నాం సార్. కోర్టు వెళ్ళారా? కోర్టు విజయవాడ. విజయవాడ కోర్టు నుంచి ఏం ఆర్డర్ వచ్చిందా? కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందా? ఏం ఆర్డర్ వచ్చింది? ఆర్డర్ చేసిన సార్. భూమి అని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందా? ఎన్న ఖాతాలు ఉన్నాం దగ్గర? ఇంకా ఉన్నాయి సార్. మాది ఇలా అన్నీ వచ్చినాయి సార్. మేము కోడు దారా వచ్చేసాను. మహిళ కొడుకు వీళ్ళు అందరూ అందరికీ కోర్టు కోర్టులో వెళ్ళారు. కోర్టు కోర్టులు అన్ని కలిపి ఎంత ఎన్ని ఎకరాలు ఉన్నాయి? కోర్టు వాళ్ళు భూములే కాలని ఉండదు సార్. మాకు వేరే ఆధారం లేదు. బతుకోమని ఇచ్చినారు. ఆ దాంట్లో నుంచి 300 పైపులు పట్టారు సార్. దీంట్లోకి భూమిలో పుడుచుకున్నాం. అప్పట్లోనే మన నాన్నల అప్పుకి 1 లక్ష రూపాయలు అప్పు చేసింటే 3 ఏళ్ళు కట్టుకున్నాం. టోటల్ ఎంత? 30 ఎకరాలు మీ అందరు కలిపి సార్? పోయింది ఇక్కడ ఉంది. ఎటువైపు అటువైపు ఇది వరకు సార్? గుట్ట వరకు మళ్ళా ఇట్లా మళ్ళా సార్. ఆ బిల్లు పెట్టుకున్న ఇస్తాం సార్. సార్ వాళ్ళు వాళ్ళు 4-5 ఏళ్ళు బిల్లు పెట్టుకున్నారు. వారా ఆ వారు కొద్దిగా వాళ్ళు ఒకటి మాకు పోతే పోన్లే అనే రకంలో ఉన్నారు సార్. మీ నుంచి మీరు రెడీ అయితే మాత్రం తీసుకుంటాము. బలవంతంగా మేమైతే ఏం సార్, మాకైతే భూములే కావాలి సార్. మేమైతే భూములే కావాలి. వారు మన ఆదేశం ప్రకారం చేస్తారు. అందుకోసం నేను వచ్చాను కదా. చెప్పినా కూడా మీరు ఎంఆర్ఓ సంతకం ఏం చేయరు. నేను చెప్పిన తర్వాత చేస్తారు. ఎంఆర్ఓ సార్ అంకెలు పెట్టుకున్నాం సార్. లేదా
నువ్వు అడ్డమేనా మీకు? నేను చెప్పిన తర్వాత ఏమారు వాళ్ళు చేస్తారు, మామూలుగా చేయరు. ఇప్పుడు అందుకోసమే వచ్చాము, ఇది చెప్తున్నారు, మళ్ళీ ఏమారు ఎన్నిసార్లు ఉంటారని అడుగుతున్నాం సార్. అంతే ఎంఆర్ఓ సార్ కూడా వేరే విధంగా అంతే. ఇప్పుడు నేను నా పని చేస్తున్నాము, మీ మాట విన్నాను. ఇప్పుడు పక్కన ఉండండి, బాగా చెప్తున్నాను. లైన్స్ ఉన్నాయి, లైన్స్ కాకుండా ఈ మంత్ లేదు కదా, ఈ స్ట్రక్చర్ లేదు కాకుండా ఏం పేరు చెప్పు? బాలన్న. మీ పేరుతోనే ఉందా భూమి? నా పేరు బాలన్న. మా నాయన పేరు నుంచి నాకు వచ్చింది. బాలన్న సన్ ఆఫ్ తండ్రి పేరు? తండ్రి పేరు పెదనల్లప్ప. పెద్ద నల్లప్ప. నల్లప్ప పెద్ద బాలన్న. ఎన్ని ఎకరాలు? ఐదు ఎకరాలు. ఐదు ఎకరాలు ఏడు సెంట్. ఐదు ఎకరాలు ఏడు సెంట్. ఏడు సెంట్ చెప్పు. చిన్న బీమన సార్. చిన్న బీమన. మీ పేరు కొన్ని ఉందా భూమి? మా నాయన పేరు సార్. నాన్న పేరు చెప్పు. అదే మా ఆయన పేరు చిన్న బీమన సార్. చిన్న బీమన. తండ్రికి తాత పేరు? తాత పేరు ఎంటప్ప సార్. మా నాయనోళ్ళు పంచుకోడు సార్. అండి మా నాయనోళ్ళు మా పంచుకున్నారు. మళ్ళీ మా నాయనోళ్ళు అన్నదమ్ములు నలుగురు అయితే వాళ్ళ తలాకింత పంచుకున్నారు. దానిలో మళ్ళీ మేము తలాకింత చేసుకుంటున్నాం సార్. మా పెరితే ఎక్కలే ఎక్కించుకుంటే పోతే సార్ వాళ్ళు చేసే కదయా మీ తల్లిదండ్రులు ఉండేప్పుడు అంటారు. అయితే మేము చేసుకుంటాం, తింటాం సార్. దానిలో అయితే మాకు వేరే ఏం లేదు సార్. భూమికి ఏం చేస్తారు మీరు? టమాటో పెడతాం సార్, మిరప పెడతాం, ఏది వంకాయ. ఇప్పుడు చెట్టు కొట్టేసినప్పుడు ఉంటే నాలుగేళ్ళు సార్ కాయగూరలు పెట్టుకుంటాం. భూమి మీకు ప్రభుత్వం నుంచి వచ్చింది కదా? వచ్చింది కదా. సో ఈ నువ్వు ఎవరికి ఎవరు అంతే కదా, నువ్వు వాడితే చాలు. లేదంటే మళ్ళీ ప్రభుత్వం చూస్తుంది. ప్రభుత్వం నుంచి మేము ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మీకు డబ్బులు ఇస్తాము. నువ్వు ప్రైవేట్గా పట్టా చేస్తే ఇది చేస్తే నేను కన్సెషన్ చేస్తాము. తెలుసా నువ్వు? నువ్వు ఊరికి అందరూ ఇస్తాడు పట్టా రాసి, నేను ఆయనకి ఇచ్చేస్తాము, ఆయనకి ఇచ్చేదాన్ని కెన్సిల్ చేస్తాము. అట్లాంటివి చేయకూడదు. ఒకవేళ చేయాలి అవసరం అయితే ప్రభుత్వంకి ఇవ్వాలి. నేను కోసం వచ్చింది, మళ్ళీ నీ నుంచి ప్రభుత్వంకి వస్తుంది. నువ్వు ఎవరికి ప్రైవేట్కి ఇవ్వకూడదు, తెలుసా కదా. ప్రభుత్వంకి ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు వస్తుంది, ప్రైవేట్కి వస్తే క్యాన్సిల్ అయిపోతాయి, క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాము, తెలుసా కదా. అదే ఆలోచన చేయండి, సరిగా ఆలోచన చేయండి, వినండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నాము, పక్కన ప్లాటింగ్ వస్తుంది, అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, అన్ని వస్తున్నాయి. అప్పుడు మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత నీ నుంచి తీసుకుంటాము. ఎవరు ఎవరేదంటే వేరే వాళ్ళు ఇస్తారు, ఇదొకటి ఇస్తారు. నువ్వు ఎవరికి, వేరే వాళ్ళకి ఎవరు, నీ పని కోసం ఇక్కడ రారు. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ లాగా డెవలప్మెంట్ అయిపోతుంది. సార్ నేను ఇవ్వలేనంటే పనులు నేను బలవంతంగా తీసుకుంటాను. ఎస్ఐ గారు కూడా చెప్తాను, ఎంఆర్ఓ గారు కూడా చెప్తాను. కానీ నువ్వు ఎవరు వేరే వారికి ఇస్తే చెక్ చేస్తాను. డిపంట ఎట్లా వచ్చింది, మన ఫైల్స్ తో రికార్డు పేరు అన్ని కూడా చెక్ చేస్తాను. ఒకవేళ నువ్వు జనాయింద అయితే నేను మీ నుంచి తీసుకున్నాను, మీ దగ్గరే వస్తాయి. ఓకే, కానీ ఆలోచన చేయండి నా మాట పైన.